అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ది మోస్ట్ అవేటెడ్ డే రానే వచ్చింది. సిద్ధార్థ్ అదితి ఒకటయ్యారు. ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ సిద్ధార్థ్ అదితిరావు హైదరి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారనే చెప్పొచ్చు. దక్షిణాది సాంప్రదాయ పద్ధతిలో వీళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు ఇరుగురు కుటుంబ సభ్యులు అయితే హాజరైనట్లు తెలుస్తోంది. ఇంకా అతి కొద్ది మంచి సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి అయితే వచ్చారు, అంటే అందరినీ పిలవలేదన్నమాట. సో ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలినట్లు ఇంకా చాలా అందంగా తీర్చిదిద్దారు మన స్టోరీస్ బై జోసెఫ్ రాధిక్ ఫోటోగ్రాఫర్. అయితే గత కొంతకాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే వీళ్ళిద్దరి ప్రేమ గురించి. అండ్ లాస్ట్ ఇయర్ వనపర్తి టెంపుల్లో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం కూడా తెలుసు. ఇంకా రెండేళ్ల క్రితం వచ్చిన మహాసముద్రం సినిమాలో వీళ్ళిద్దరూ తొలిసారి కలిసి నటించారు. దాని తర్వాత వీళ్ళిద్దరి ప్రేమాయణం సాగిందని తెలుస్తోంది. ఇక షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే చిగురించింది, కానీ వీళ్ళ రిలేషన్ పైన చాలా రూమర్స్ కూడా రావటం జరిగింది. అంటే చాలామంది నమ్మలేదు ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి. ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో లేదా మీడియాలో ఎవరైనా వాళ్ళ రిలేషన్షిప్ గురించి క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తప్పించుకుని తిరిగేవారన్నమాట. సో ఫైనలీ వీళ్ళు అయితే రిలేషన్లో ఉన్నారని ఒక క్లారిటీ వచ్చాక అందరూ ఖచ్చితంగా సిద్ధు అదితి పెళ్లి చేసుకుంటారని చెప్పి ఫిక్స్ అయ్యారు. అయితే అంతేకాదు శర్వానంద్ ఎంగేజ్మెంట్ పెళ్లికి కలిసి కూడా వీళ్ళు వెళ్ళారు. అవి రూమర్స్ కాదు నిజమే అని లాస్ట్లో తెలిసిందనమాట. సో వాటెవర్, వీళ్ళిద్దరి పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా ఇద్దరి సన్నిహితులతో, ఇద్దరి స్నేహితులతో అండ్ కుటుంబ సభ్యులతో జరిగింది. అంతేకాకుండా సిద్ధార్థ్ హైదరాబాద్లోని తన నానమ్మకు చెందిన ఒక స్కూల్లో ప్రపోజ్ చేశాడని, తన నానమ్మ ఆశీస్ల కోసమే ఇలా చేశాడన్నట్టు చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇలా క్యూట్గా ప్రపోజ్ చేయడం అదితికి ఎంతో నచ్చి ఓకే చెప్పానని ఈ బ్యూటీ అన్నది. సో ఇక సిద్ధార్థకి అయితే ఇది వరకు మేఘన అనే ఒక అమ్మాయితో పెళ్ళైంది. 2003లో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్ధలు రావడంతో 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సింగిల్గానే లైఫ్ని ఎంజాయ్ చేశాడు సిద్ధు. మధ్యలో పలువురు హీరోయిన్స్తో అయితే డేటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అతను సమాంతాతో కూడా రిలేషన్లో ఉన్నాడని తెలుస్తోంది. అండ్ ఇంకా అదితిరావు హైదరి విషయానికి వస్తే ఇదివరకే ప్రముఖ బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాని అయితే పెళ్లి చేసుకుంది, కానీ వీళ్ళిద్దరి మధ్య అయితే భేదాభిప్రాయాలు రావడంతో 2012లోనే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి బ్యూటీ కూడా ఒంటరిగానే జీవిస్తోంది. ఇక 2 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకి ఈ జంట కలిసింది అండ్ పెళ్లి కూడా చేసుకుంది, పెళ్లి పీటలెక్కింది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. అంతేకాదు వీళ్ళిద్దరికి ఒక స్పెషల్ హ్యాష్ ట్యాగ్ కూడా ఉంది, అదు లవ్స్ సిద్ధు అని చెప్పేసి. సో వాట్ డూ యూ థింక్, మీకు పిక్చర్స్ ఎలా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.